వేదిక మీద ఉన్న పెద్దలకి స్పెషల్లీ సుబ్రహ్మణ్య రెడ్డి గారికి ఇంత ఈ ఫంక్షనే కాదు ప్రతి ఫంక్షన్ సినిమా ఇండస్ట్రీ జరిగితే సుబ్రహ్మణ్య రెడ్డి గారిని ఆలోచించకుండా చేయలేం సో ప్రత్యేకంగా థ్యాంక్ యూ మురళీ మోహన్ అంకుల్ మోషన్ గోపాల్ అంకుల్ మామా థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ బ్యాక్ ఉన్నందుకు అండ్ వినయ్ గారు థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అలాగే వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు ఇది ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు చాలా ఎమోషనల్ ఈవినింగ్ ఇది నాకు నాకు తెలిసింది ఆయన గురించి చాలా అనుకున్నాను కానీ తెలిసింది కొంతే అని నాకు ఇవాళ తెలిసింది ఈ బుక్ ద్వారా ఖచ్చితంగా మా నాన్నగారికి ఇంకా అతి దగ్గర అవుతానని నేను సరికిట్టి భావిస్తున్నాను సో ఈ అవకాశం మా బ్లడ్ బ్రదర్స్ మా ఫ్యాన్స్కి నాకు ఇచ్చిన వినాయక్ రావు గారికి మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యుల నుంచి మా ఫ్యాన్స్ నుంచి నా తరఫు నుంచి ప్రత్యేకంగా రుణపడి ఉంటాం థ్యాంక్ యూ మీ హోల్ ఫ్యామిలీకి మీ ప్రయత్నానికి మీరు రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇది ఎందుకు నాకు ఒక ముఖ్యమైన బుక్ లేకపోతే మా తరం వాళ్ళకి ఎంత ముఖ్యమైన అంటే నేను బహుశా 21లో స్టార్ట్ చేశాను దానికి ముందు ఏదో ఆడుకునే వాళ్ళం స్కూల్కి వెళ్దాం ఈ గోళ్ళ తప్ప మా నాన్నగారిని 6 or 7 తర్వాత ఆయన ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు మాకు ఆయన గడపడం తప్ప ఆయన సినిమాలు ఏంటి ఆయన ఏం సీన్స్ చేశారు ఎంత కష్టపడారు ఇవన్నీ చూసే అవకాశం మాకు దొరికేది కాదు మేము లేచే ముందే ఆయన బహుశా సినిమా షూటింగ్ వెళ్ళిపోయేవారు పడ్డ జర్నీ కానీ కష్టాలు కానీ మాకు నిజంగా తెలిసేది కాదు నాకు తెలిసి ఊహ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మాకు సినిమా ఇండస్ట్రీ ఏంటో తెలిసే ఒకటి ఒక 17-16కి మాకు నిజంగా అర్థమయ్యడం అలా దాని తర్వాత ఒక 4 సంవత్సరాలు నేను ఇంట్రడ్యూస్ అవ్వడం నేను ఇంట్రడ్యూస్ అయ్యే సమయంలోనే మీ అందరు తెలుసు అదే సమయంలో నాన్నగారు పాలిటిక్స్కి వెళ్ళడం సో నా దృష్టిలో హౌ వెల్ డు యూ నో యువర్ ఫాదర్ మీ నాన్నగారు ఎంత బాగా తెలుసునంటే ఖైదీ 150 వినయ్ గారు చేసింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటాను ఆ సినిమా బిఫోర్ నాన్నగారు ఒకటి నాకు తర్వాత నాన్నగారు ఒకటి అది ఎందుకు ఒకటి చెప్తాను బిఫోర్ అది మాకు యాజ్ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు సినిమాలు అర్థమైన తర్వాత దాని కష్టమవుతుందో అయినప్పటికీ ఆయన పాలిటిక్స్లో ఉన్నారు సో ఆయన పట్టిన కష్టాలన్నీ మేము కల్లారా చూడలేకపోయినా అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మళ్ళీ ఆయనతో డిస్కస్ చేయడానికి ఆయన సినిమాలో లేవు సో ఖైదీతో నేను ఆయనతో అది ఎందుకు ఒక లక్కీగా భావిస్తానంటే లేదా అదృష్టంగా భావిస్తాను దేవుడి ఇచ్చిన అదృష్టం ఆయన మళ్ళీ నాకు ఒక కొత్త కోణంలో అర్థమయ్యారు ఎంతమంది చెప్పినా ఆ అరుణ్ గారు చెప్పినా నాకు మామ చెప్పినా అమ్మ చెప్పినా లైక్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు కానీ రాఘవేంద్ర గారి సెట్లోకి వెళ్ళినప్పుడు కానీ గోపాల్ గారి సెట్లు ఇవన్నీ మేము చూసినా ఎవరి చేతులు వాళ్ళు కాల్చుకుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది అంటారు ఒక సామెత అలాగా ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మాకు అది అర్థం కాదు ఖైదీ నెంబర్ 150కి నేను బహుశా ఆయన 60+ అండ్ ఇది ఆ వయసులో ఆయన 5 o'clock లేచి 6 వరకు వర్కౌట్ చేసి 6:30కి రెడీ అయ్యి 6:45 కార్లో ఉండి 7:15కి లొకేషన్లో ఉండి 7:30కి ఫస్ట్ షాట్ వినయ్ గారు తీసేవారు ఇది ఆల్మోస్ట్ ఎన్ని రోజులు తీస్తే 80 రోజులు 100 రోజులు తీస్తే అలాగే చేశారు సో బహుశా ఇది మొదటి సినిమా కదా తర్వాత ఉత్సాహం చేస్తున్నారేమో అనుకున్నాను బికాజ్ నేను మొదటిసారి ఆయన్ని మినిట్ టు మినిట్ సెకండ్ టు సెకండ్ ఆయన్ని ఫాలో అయ్యి చేసిన ఒక సినిమా ఎలాగైతే వీళ్ళందరూ 40 ఇయర్స్గా ఆయన్ని అబ్జర్వ్ చేశారో ఆ ఒక్క సినిమాతో నేను ఆయన అంత దగ్గరగా ఒక 40 రోజులు ఆయన ఎంత కష్టపడ్డారో ఇవాళ బహుశా నాకు ఒక నేను ఫ్రాంక్గా చెప్తాను నాకు ఇవాళ అవకాశం ఉంటే ఒక గంట లేట్గా రమ్మంటారా డైరెక్టర్ అని ఒక ఆశపడుతూ ఉంటాను గంట ఎర్లీగా రావచ్చా అనేది ఆయన ఆలోచిస్తుంటారు అది చిరంజీవి గారు బట్ అది మొదటి సినిమాకే అంత ఉత్సాహం అంటే కాదు మొదటి సినిమా ఏంటి సైరా ఇప్పటికీ నేను సైరాకి ఎంత ఖర్చు పెట్టి ఆయనకి నేను రెమ్యునరేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో నేను ఆ సినిమా తీశాను ఏ ఒక్కరోజు అలాగా ఫీల్ అవ్వకుండా నన్ను ఫీల్ అవ్వనివ్వకుండా ఆయన ఫీల్ అయితే ఆయన ఏదైనా అలాగా
టైట్ అయితే మా హోల్ టీం కూడా అలా డౌన్ అయిపోతాం అనే ఒక భయంతో 250 డేస్ ఎన్ని రోజులు అయితే తీసాం ఆ సినిమా, 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మా అందరికీ ఎనర్జీ ఆ సినిమా ఇచ్చిన, ఆ సినిమా తీసేటప్పుడు ఆయన ఇచ్చిన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. 250 డేస్ 64 వయసులో ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా ప్రాఫిట్ వచ్చినంత చూద్దాం చరణ్ అని చెప్పి పనిచేసి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి ముందుకు జరిపిన చరణ్ గారికి, మా నాన్నగారికి మనస్ఫూర్తిగా ఇవ్వాలి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎన్నో విషయాలు మీరు లేకపోతే మేము లేము, నిజంగా మీరు లేకపోతే మేము సైరా తీయలేము. అదొక అదొక నేను మాటలో నేను చెప్పలేను ఒక ఒక ఎక్స్పీరియన్స్. అది ఏమి ఇవ్వలేము ఆయనకి, ఇప్పటికీ ఆయన మాకు ఏమి ఇవ్వాలో ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఆయనకి ఏమి ఇవ్వాలో కూడా తెలియదు, ఎంత ప్రాఫిట్లు ఇచ్చినా ఏం చేసినా ఆయనకి ఎలాంటి ఒక ఆనందం వస్తామో తెలియదు. ఆయన కోరుకునేది ఒకటే, సమయం దొరికినప్పుడు అమ్మతో మాతో ఇంకెక్కువ ఎక్కువసేపు గడపరా అని అంటారు మా అమ్మకూరితో. అది నాకు చాలా ఏళ్ళ తర్వాత దాని వాల్యూ కానీ ఆ వయసులో ఉన్న పేరెంట్స్కి అది ఎంత ముఖ్యమైనది అనేది మాకు అర్థమైంది. ఎన్ని సినిమాలు తీసినా ఇంకా దాని మించి పేరెంట్స్ అనేవాళ్ళు ఏం కోరుకోరు. ప్లీజ్ స్పెండ్ మోర్ టైం. అంత బిజీగా ఉన్న నాన్నగారికి ఎలా అనిపించిందంటే చాలామంది రిటైర్ అయి అవుతారు 60, 64లో, వాళ్ళకి ఇంకా ఎంత ఆలోచన ఉంటుందండి, మీరు ప్లీజ్ ఆలోచించండి, చాలా సమయం వాళ్ళతో గడపండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే ప్రభు గారి గురించి చెప్పాలంటే వినాయకరావు గారి లాగా ఎంతోమంది జర్నలిస్టులకి నేను ఉన్నానని ముందుకు అందరినీ కలుపుకుంటూ మాతో కలపడానికి ఒక అవకాశం ఇస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్న ప్రభు గారికి, మిగతా సీనియర్ జర్నలిస్టులకి, జర్నలిజంకి ఒక మర్యాదగా మర్యాద తీసుకొచ్చిన వినాయకరావు గారు లాంటి వాళ్ళకి, ఈ ఈ బుక్ ఎంత ముఖ్యమైనదో నాకు తెలుసు. ఈ బుక్ గురించి చదివేటప్పుడు కానీ తెలుసుకునేటప్పుడు వినాయక్ గారి గురించి నేను ఇంకా ఎక్కువ నేర్చుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు ఈనాడు, 15 సంవత్సరాల పైన ఆంధ్రజ్యోతిలో, ఇంకా మిగతా పత్రికల్లో, మిగతా సినిమా పత్రికల్లో, అలాగే ఒక 9 బుక్స్ రాయడం, ఎన్టీఆర్ గారి మీద 2 బుక్స్, కృష్ణ గారి మీద, నిర్మలమ్మ గారి మీద, దాసనారాయణరావు గారి మీద, అలాగే నాన్నగారి మీద. ఇది మా సినిమా ఇండస్ట్రీ ఎవరైనా మీడియా వాళ్ళు పెద్ద ప్రేమించిన వాటి రాస్తారంటే నేను అస్సలు ఒప్పుకోను. ప్రత్యేకంగా ఎగ్జాంపుల్స్ ఉన్నారు. సో మీడియా వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఒక మీడియాలో ఒక మెగాస్టార్గా మీరు అందరూ ఉండాలని నేను మరస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇట్స్ వెరీ ఇన్స్పైర్.